మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య భవ్య రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కాబోతోంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం కేంద్ర బీజేపీ పటిష్ట ఏర్పాట్లను చేపడుతోంది. అందులోనూ లోక్సభ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర బీజేపీ పార్టీ నేతలకు సీనియర్లతో చర్చలు జరుపుతుంది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ భేటీలో అమిత్ షాతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు చొప్పున ఆఫీస్ బేరర్లు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో అయోధ్య అంశాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా బీజేపీ వినియోగించుకోబోతోంది. దాంట్లో భాగంగానే పకడ్బందీ ప్రణాళికలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా రామ మందిరం చేసిన ఉద్యమం, అయోధ్య నిర్మాణంలో బీజేపీ పాత్రను హైలైట్ చేస్తూ ఒక బుక్లెట్ ను విడుదల చేయాలి అనుకున్నారు. బూత్ స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొత్త ఓటర్లకు మరింత చేరువ కావాలని బీజేపీ భావిస్తోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం తొలిదశ పూర్తి కావచ్చింది. ఇక ఈ నెల 22వ తారీఖున జరిగే రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొనబోతున్నారు. టెంపుల్ కాంప్లెక్స్ ను నగర సాంప్రదాయ నిర్మాణ శైలిలో 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఆలయంలోని ప్రతి అంతస్తు కూడా 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక మొత్తంగా 392 స్తంభాలు, 44 గేట్లు ఉంటాయి. అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కాబోతోంది. అయితే దీనిని కూడా బీజేపీ ఒక ప్రచార అస్త్రంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మనం చూస్తే రామ మందిర ప్రారంభోత్సవానికి కూడా ఒక ప్రచార అస్త్రంగా బీజేపీ మలుచుకుంటోంది అని అయితే మనకు తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర అప్డేట్స్. రాబోతున్న లోక్సభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, ఈవెన్ జాతీయ పార్టీలు కానీ లోకల్ పార్టీలు కానీ వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మరోవైపు ఇప్పుడు చూసుకుంటే కనుక కొత్తగా బీజేపీ ఏదైతే రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిరం అసలు ఎలా నిర్మించాము, ఎవరి వల్ల ఇది సాధ్యమైంది అనే దానిపై కూడా ఒక ప్రచారాస్త్రంగా లోక్సభ ఎన్నికల్లో వినియోగించుకునేందుకు బీజేపీ అగ్రనాయకత్వం చూస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే పలుమార్లు సమావేశం నిర్వహించి అన్ని రాష్ట్రాల జాతీయ కార్యదర్శులు, అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, కార్యదర్శులు వీరందరితో కూడా పలు సూచనలు చేశారు. కానీ మళ్ళా మరొకసారి ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ మందిర విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ రామ మందిరం, అయోధ్య రామ మందిరాన్ని అస్త్రంగా చేసుకుని ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక 2024 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు జేపీ నడ్డా అధ్యక్షతన అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లతో సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి కూడా హాజరు కాబోతున్నారు కేంద్ర హోంమంత్రి అలాగే బిఎల్ సంతోష్. వీరు ముగ్గురి అధ్యక్షతన ఈ సమావేశం అనేది జరగబోతుంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే రామ మందిరాన్ని, నిర్మాణాన్ని ఏ విధంగా సాధించాము, దీనిలో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉంది, గతంలో రామ మందిరం రాకుండా ఎవరెవరు, అంటే అయోధ్యకు సంబంధించి బాబ్రీ మసీదు కానీ ఇటు అయోధ్యకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలోనే అక్కడ దానికి సంబంధించి ఎవరు ఎక్కువ పోరాడారు అనే దానిపై కూడా ప్రజలకు తీసుకువెళ్ళి దాన్ని ప్రజలందరినీ కూడా బీజేపీ వైపు టర్న్ చేసి ఆ ఓట్లను మనవైపు వచ్చేలాగా చూసుకోవాలనేది ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో జరిగిన 2 రోజుల సమావేశంలో అందరికీ దిశానిర్దేశం చేశారు. మరొకసారి ఇది ఇటు రామ మందిర ప్రతిష్ట సమయం దగ్గర పడుతోంది. 22వ తేదీన విగ్రహ ప్రతిష్ట ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకవైపు ఇటు నరేంద్ర మోడీ కూడా కొన్ని సూచనలు చేశారు. ఎవరు కూడా రామ మందిర ప్రతిష్టకు విగ్రహ ప్రతిష్టకు అయోధ్య రావద్దు, ఎవరెవరి రాష్ట్రాల్లో ఉన్న లోనే మీరు పూజలు నిర్వహించాలని చెప్పి ఆయన కొన్ని సూచనలు చేశారు. ఇక ఈరోజు ప్రధాన ఉద్దేశం ఒకవైపు ఆయా రాష్ట్రాల్లో రామ మందిరానికి సంబంధించి ఆ రోజు విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో 22వ తేదీన ఆయా రాష్ట్రాల్లోనే ఉండి అధ్యక్షులు కానీ ఇటు పార్టీ నేతలందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చూసుకోవాలి. మరోవైపు
ఇటు ఎన్నికలకు సంబంధించి కూడా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గతంలో వచ్చిన సీట్ల కంటే అత్యధిక సీట్లు సాధించాలనే ఉద్దేశంతో దీని ఒక ప్రచార అస్త్రంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసేందుకే ఈరోజు బీజేపీ అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వారందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ రామమందిరాన్ని, రామమందిర నిర్మాణాన్ని ఏ విధంగా చేపట్టాం, దీన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ప్రజలను బీజేపీ వైపు ఏ విధంగా డైవర్ట్ చేయాలి అనేది ప్రధానంగా సూచనలు చేయబోతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అస్త్రాన్ని వినియోగించుకుంటుంది బీజేపీ అనేది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంటే దేవిని అడ్డుపెట్టుకుని కూడా ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ అనే పద్ధతి కాదు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్రాల అధ్యక్షులకు మొత్తం అంటే ఇటు రామమందిర ప్రచారాన్ని ప్రజలకు తీసుకువెళ్ళడం, ఇటు ఓట్లుగా డైవర్ట్ చేసుకోవడం, మరోవైపు అంటే ఇక సంస్థాగతంగా పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి అనే దానిపై కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు ఇప్పటికే ఇటు కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఇటు పురంధేశ్వరి కూడా ఢిల్లీ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో పాటు ఇతర రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. పాల్గొని ఇటు రామమందిర నిర్మాణానికి సంబంధించి ఇటు ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా ఆ రోజు విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో, పూజా కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలి, ఇప్పటికే అయోధ్య రామమందిరా నుంచి అక్షింతలన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు పంపించినట్లుగా తెలుస్తుంది. ఆ వితరణ కూడా అన్ని రాష్ట్రాలు ఇంటింటికి చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రయత్నిస్తుంది. దానికే అన్ని రాష్ట్రాల్లో అన్ని ఇళ్లకు ఈ అక్షింతలు పంపించినట్లుగా తెలుస్తుంది. ఆ అక్షింతలను ఇళ్లలో పెట్టుకోవడం, మరోవైపు అదే రోజున 22వ తేదీన మీ సమీపంలో ఉన్న రామమందిరంలో పూజ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా ఇటు బీజేపీ అగ్రనేతలు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అందరికీ సూచనలు చేశారు. ఇక ప్రధానంగా 2024 లోక్సభ ఎన్నికలు, దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఇక ఇతర పార్టీలకు సంబంధించిన నేతల చేరికలకు సంబంధించి కానీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, మరియు ఇటు ప్రతి లోక్సభ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పార్టీ ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా ఆదేశాలు జారీ చేశారంటే ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అటు ఇక పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కార్యాలయం కంపల్సరీ ఉండాలి. అక్కడ పార్టీ ప్రచార కార్యక్రమాలు అక్కడి నుంచి నిర్వర్తించాలనేది ప్రధానంగా బీజేపీ అగ్రనాయకత్వం అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సర్టాస్ రైట్, థ్యాంక్ యూ శివా.